ఏలూరు సెంట్రల్ మండలంలోని స్థానిక గిలకర గేటు వద్ద మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండల అధ్యక్షులు బాడిత నారాయణరావు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి కోట్ని పార్వతి ఇంటి వద్ద మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ విచ్చేశారు. మరియు నూకాలమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ప్రజలు భారీగా పాల్గొని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 2023వ సంవత్సరంలో ఇది తొలి మన్ కీ బాత్ కార్యక్రమమని, రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రి దేశంలో జరుగుతున్నటువంటి స్ఫూర్తివంతమైన పనులు చేస్తున్న వ్యక్తుల గురించి ప్రస్తావించారన్నారు. చిరుధాన్యాలు మరియు యోగా ప్రాధాన్యత గురించి, చిరుధాన్యాలను ఒక ఉద్యమంగా పండిస్తూ దేశంలోని వివిధ సంస్థలు వాటితో ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ సంవత్సరం ప్రకటించిన 19 మంది పద్మ అవార్డు గ్రహీతల గురించి, ముఖ్యంగా సంగీతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీరవాణి మీకు రావటం అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, వాటి నుంచి లభ్యమయ్యే దాసుల గురించి ప్రత్యేకంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యాన్ని గురించి, అరుదైన అంతరించిపోతున్న జీవుల్ని సంఖ్య పెంపొందించడం మరియు విదేశీ వలస పక్షుల గురించి ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ, ఏలూరు సెంట్రల్ మండల బీజేపీ అధ్యక్షులు బాడిత నారాయణరావు ఇంటికి తేనీటి విందుకు విచ్చేశారు. అక్కడ ఉన్న 1100-1200 ఏళ్ల క్రితపు ఒక శిలాశాస్త్రం ఎలా నడపాలి, సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ఎలా ఉండాలి? ముందస్తుగా మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు మీరు కూడా 97వ మన్ కీ బాత్ని గమనించారు. మన్ కీ బాత్ని ప్రజలకు పరిచయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్. దేశవ్యాప్తంగా ఇలాంటి మన్ కీ బాత్ సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఈ మన్ కీ బాత్లో ఇన్వాల్వ్ చేయాలనేది పార్టీ సంకల్పం. ఆ దృష్ట్యా నేను ఈరోజు ఏలూరులో మన్ కీ బాత్లో పాల్గొంటున్నాను. సెంట్రల్ మండలంలో ఒక శక్తి కేంద్రంలో ఈరోజు నేను మన్ కీ బాత్లో పాల్గొన్నాను. గత నెల భీమవరంలో మన్ కీ బాత్లో పాల్గొన్నాను. ఈ విధంగా పార్టీ యొక్క శ్రేణులందరూ కూడా ఈ మన్ కీ బాత్ ప్రజలతో వీక్షించాలనేది ఒక ప్రధానమైనటువంటి సంకల్పం. వెళ్ళే ఏకైక పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ కదా. మా రాజకీయ పక్షాలు కూడా పనిచేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా రాజకీయాలు మాత్రమే మాట్లాడగలరు. మేము ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడతాం, ఈ రాష్ట్రంలో సంక్షేమం గురించి మాట్లాడతాం, ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మా సంక్షేమం అందుతుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. మాధ్యమాలకు లేదు, భారతీయ జనతా పార్టీకి, జనసేనకి స్పష్టత ఉంది. మాధ్యమాలు కూడా స్పష్టత తెచ్చుకోండి. రోజు అదే ప్రశ్న అడిగితేలా, రోజు అదే ప్రశ్న అడిగితేలా, ఆయన నేను బీజేపీతోటే ఉన్నానన్నాడు. మీరు రోజు ఇంకా క్లారిటీ ఉందా అని ప్రతిరోజు అన్ని ఊళ్ళు అడిగితే వేరే ప్రశ్న అడగడాన్ని అలవాటు చేసుకోండి. తెలుగుదేశానికి, వైసీపీకి మేము దూరంగా ఉంటాం. మాతో ఆ భావంతో కలిసి వచ్చిన వాళ్ళతో మేము ఉంటాం. మేము తెలుగుదేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అది కూడా ఫ్యామిలీ పార్టీగా, వాళ్ళ అబ్బాయి తప్ప ఇంకెవరు నడవలేడా? కాబట్టి మేము తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోము. అంటే వారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానంటే వారిని అడగాలి.